హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్పిఎస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పల్లీల చట్నీ దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా హోటల్ స్టైల్లో చేసుకుందాము ముందు దానికి కావలసిన పదార్థములు పల్లీలు రెండు కప్పులు పుట్నాల పప్పు ఒక కప్పు పచ్చి కొబ్బరి ఒక అర చిప్ప పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది ఉప్పు రుచికి సరిపడా ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూను నిమ్మకాయ ఒకటి కరివేపాకు రెమ్మలు రెండు ఇంగువ పొడి చిటికెడు నూనె రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక టేబుల్ స్పూను ఒక ఎండు మిరపకాయ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకోవాలి బాండిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ కప్స్ మనం పల్లీలు తీసుకున్నాం కదా అవి వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత మనం స్టవ్ కట్టేయాలి నెక్స్ట్ మనం మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కల్లుప్పు ఇలా చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ మనం ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మనకి చట్నీ రెడీ అవుతుంది నెక్స్ట్ ఒక వన్ స్పూన్ ఆనియన్ వేసుకోవాలి ఊరికే అలా ఒకసారి మిక్సీ చేసుకొని అలా తిప్పుకోవాలి ఒకసారి తర్వాత లాస్ట్గా నిమ్మకాయ రసం వేసుకోవాలి నెక్స్ట్ మనం పోపు కోసం మళ్ళీ బాండిల్ పెట్టుకోవాలి బాండిల్ హీట్ అయ్యాక రిమైనింగ్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి తర్వాత ఒక మిరపకాయ గిల్లుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చుట్టపట్లాడేదాకా వేయించుకొని లాస్ట్లో ఇంగువ పొడి వేసుకొని వాటర్ పోసుకోవాలి ఇలా మరిగేదాకా కాసేపు పెట్టుకోవాలి లాస్ట్లో ఫైనల్గా స్టవ్ కట్టేసి ఈ పోపు మిశ్రమాన్ని మనం చట్నీలో వేసుకోవాలి ఇలా కలుపుకొని లాస్ట్లో ఫైనల్గా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన చట్నీ పల్లీల చట్నీ రెడీ